సన్రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ఉర్రూతలోగించింది. అభిమానులకు కావాల్సినంత కిక్ ఇచ్చింది. మలుపులు తిరిగిన మ్యాచ్ ఐపీఎల్ కు ఊపు తీసుకొచ్చింది. రసెల్, క్లాసెన్ విధ్వంసం అభిమానులను ఎంటర్టైన్ చేసింది. మ్యాచ్ ఫలితం సంగతి ఎలా ఉన్నా అసలైన ఊచకోత అంటే ఇదే అనుకునేలా మ్యాచ్ సాగింది. బౌలర్ ఎవరైనా రసెల్ విధ్వంసం సృష్టించాడు. క్లాసెన్ తక్కువేమి కాదు, ఒత్తిడిలోనూ వీరకొట్టుడు కొట్టాడు. అసాధారణ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఎవరూ ఊహించని విధంగా సన్ రైజర్స్ ను గెలిపించినంత పనిచేశాడు. యాంటీ క్లైమాక్స్ ఎదురైన క్లాసెన్ ఆడిన తీరు మాత్రం క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఓవరాల్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ మస్తుగా వినోదాన్ని అందించింది. వీకెండ్ లో క్రికెట్ లవర్స్ ను ఖుషి చేసింది. నిజానికి ఈడెన్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ తడపడింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఓ దశలో 119 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ పనైపోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ అసలైన విధ్వంసం అప్పుడే మొదలైంది. ఆండ్రూ రసెల్ బ్యాట్తో పంజా విసిరాడు. బౌండరీలే హద్దుగా చెలరేగిపాడు. హార్డ్ హిట్టింగ్తో కోల్కతా నైట్ రైడర్స్ స్కోర్ను పెంచేశాడు. జస్ట్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ 7 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. రసెల్ 25 బంతుల్లో 64 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. స్టార్ ప్లేయర్ 3 ఫోర్లు 7 సిక్సర్లు బాదాడు. 209 పరుగుల టార్గెట్ చిన్నదేమీ కాదు. దీంతో సన్ రైజర్స్ ఎంతవరకు పోటీ ఇస్తుందనే చర్చ సాగింది. అదే సమయంలో SRH టాప్ ఆర్డర్ విఫలమైంది. భారీ టార్గెట్కు తగినట్టుగా బదులు ఇవ్వలేకపోయింది. 17 ఓవర్లలో 149 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. అప్పటికీ SRH విజయానికి 3 ఓవర్లలో 60 పరుగులు కావాలి. దీంతో SRH కీలకమని అభిమానులు ఫిక్స్ అయిన సమయంలో క్లాసెన్ విజృంభించాడు. ఫటాఫట్ షాట్లతో రెచ్చిపాడు. బౌండరీల వర్షం కురిపించాడు. 18వ ఓవర్లో 2 సిక్స్లు కొట్టాడు. బౌండరీల వర్షం కురిపించాడు. ఆ తర్వాత స్టార్క్ వేసిన ఓవర్లో విశ్వరూపం చూపించాడు. బంతిని బౌండరీకి తరలించేందుకు పోటీ పడ్డాడు. షాబాజ్ కూడా ఓ చేయి వేయడంతో ఈక్వేషన్ మారిపోయింది. 6 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరి ఓవర్లో తొలి బంతికి క్లాసెన్ 6 కొట్టాడు. తర్వాతి బంతికి సింగిల్ తీశాడు. కానీ ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. 3వ బంతికి షాబాజ్ అవుట్ అయ్యాడు. 4వ బంతికి సింగిల్ వచ్చింది. 5వ బంతికి క్లాసెన్ పెవిలియన్ చేరాడు. హర్షిత్ వేసిన ఆఖరి బంతికి 5 పరుగులు అవసరమయ్యాయి. కానీ కమిన్స్ టార్గెట్ ను ఫినిష్ చేయలేకపోయాడు. దీంతో సన్ రైజర్స్ కు ఓటమి తప్పలేదు. KKR మాత్రం థ్రిల్లింగ్ విక్టరీతో పాయింట్ల ఖాతా తెరిచింది.